ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల పరిస్థితిపై అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి భూపాలపల్లి కావచ్చు, ములుగు జిల్లాలో చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే సింగరేణికి సంబంధించి ఓపెన్ కాస్ట్ 2-3 గనుల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి చేయడం ఇబ్బందికరంగా మారింది, బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిన్న ఈ రోజు 2 రోజులకు సంబంధించి దాదాపు 8,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 3 కోట్ల రూపాయల వరకు సింగరేణికి ఇప్పటి వరకు నష్టం వాటిల్లింది. ఇంకా స్టిల్ వర్షం కురుస్తుండడం, తర్వాత అందులో ఉన్నటువంటి ఇప్పటికే చేరిన నీరంతా బయటికి తీసేసిన తోడేసిన తర్వాత ఇదంతా బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కూడా ఇంకా 3-4 రోజులు ఈ ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో సింగరేణి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఓపెన్ కాస్ట్ 2 గనులకు సంబంధించి బొగ్గు ఉత్పత్తి మాత్రం నిలిచిపోయిందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఇక చాలా చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి, విస్తారమైనటువంటి వర్షాలు. ఎగువ ప్రాంతానికి కురుస్తున్నటువంటి వర్షాలతోటి గోదావరికి వరద పోటెత్తుతుంది. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి భూపాలపల్లి జిల్లా రైతులకు మాత్రం ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతో మళ్ళీ వ్యవసాయ పనులకు సంబంధించి కూడా ముమ్మరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు నాట్లు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రైతులకు ఇదే సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు నారు కనుక సిద్ధంగా ఉంటే ఇమీడియట్లీ నాట్లు వేసుకోవాలి, తర్వాత ఇప్పటివరకు నాట్లు వేసుకున్నటువంటి వాళ్ళు యూరియా గాని కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనేది కొన్ని సూచనలు చేస్తున్నారు. చెరువుల కిందకు సంబంధించి కావచ్చు, బావుల కింద ఇప్పటివరకే నాట్లు వేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సేమ్ టైంలో ఇప్పటికే చెరువుల్లో కావచ్చు లేదా కుంటల్లో కూడా వర్షం నీరు వచ్చి చేరుతున్నది. దీంతో మళ్ళీ ఈ పంటల మీద రైతులు అయితే ఆశలు చిగురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ములుగు జిల్లా మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. ఓవైపు గోదావరి తీర ప్రాంతం, మరోవైపు వాగులు వంకలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ వాగులు వంకలు పొంగిపొర్లాడడం, తర్వాత రాకపోకలకు నిలిచిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా చాలా చోట్ల వాగులు వంకలైతే పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ గనక మరో 2-3 రోజులు గనక ఇదే స్థాయిలో వర్షాలు పడితే మాత్రం చాలా గ్రామాలకు కనెక్టివిటీ కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది. చాలా లో లెవెల్ బ్రిడ్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత వాగులు వంకలకు సంబంధించినటువంటి పొంగిపొర్లుతుండటంతో ఈ పరిస్థితి ఉంటుంది. బోగతా జలపాతం సంబంధించి కూడా ఎగువ ప్రాంతం వస్తున్నటువంటి వర్షాలతోటి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఉధృతంగా అక్కడ బోగతా జలపాతం దగ్గర వాటర్ఫాల్ కనిపిస్తుంది. దీంతో పర్యాటకులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు, ఎందుకంటే ప్రమాదకరంగా అక్కడ వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఏదైనా ముందస్తు జాగ్రత్త కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యాటకులను మాత్రం ఎవరిని బోగతా జలపాతానికి రానివ్వడం లేదు. ఇక అదేవిధంగా గోదావరి సంబంధించినటువంటి నీటి మట్టం కూడా పెరుగుతుందని చెప్పచ్చు. ప్రధానంగా కూడా ఈ ములుగు జిల్లాకు సంబంధించి, ములుగు జిల్లాలో వాజేడు సంబంధించిన ఈ జలపాతం గురించి చెప్పుకున్నా, లేదా వెంకటాపురం మండలం పెంకవాగు కంపలవాగు ఉప్పొంగిపోతుంది. దీంతో తిప్పాపురం కొత్త గుంపు కలిపాక తిప్పాపురం పెంకువాగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికీ ఇక్కడ ఈ 2 వాగులకు సంబంధించి కూడా ఉధృతంగా వాటర్ ప్రవాహం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏటునాగర్ మండలంలో ఉన్నటువంటి జీడివాగుకు సంబంధించి కూడా జీడివాగు జంపనవాగు ఈ 2 కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే మాత్రం మరికొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. వరద గోదావరికి సంబంధించినటువంటి ఫ్లడ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మొన్నటి వరకు చాలా తక్కువగా అనిపించినటువంటి గోదావరి ఇప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది, జలకలను సంతరించుకుందని చెప్పచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజ్ దగ్గరకు వరద నీరు చేరుతుండటంతో మేడిగడ్డ బ్యారేజ్ చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 159,040 క్యూసెక్ల తర్వాత ఇంద్రావాది నది నుంచి 35,000 క్యూసెక్ల వరకు కలిపి మొత్తం 194,000 క్యూసెక్ల వరద తుపాకులగూడెం బ్యారేజీకి చేరుతుంది. దీంతో దేవాదోల పంప్ హౌజ్ నుంచి 583 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద కూడా 33 గేట్లను ఎత్తివేసి 193,457 క్యూసెక్ల వరద నీరును దీవుకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం తుపాకులగూడెం బ్యారేజీ నీటి మట్టం 6.94 TMC 4.48 TMC నీటి నిల్వ ఉంది.
సేమ్ టైమ్ లో ఇటు పుష్కర ఘాట్ దగ్గర ఏటు నాగరం సంబంధించినటువంటి పుష్కర ఘాట్ దగ్గర కూడా వరద నీరు బాగా వచ్చి చేరుతున్నది. ఇప్పటికే 11.5 మీటర్ల వరకు కూడా చేరుకుంది. దీంతో అంటే 14.8 అడుగు మీటర్ల మేరకు వస్తే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 15.8 అడుగుల మేర వస్తే రెండో ప్రమాద హెచ్చరిక, 17.360 మీటర్ల ఎత్తుకు వస్తే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక చేస్తారు. ప్రస్తుతం అయితే 11 మీటర్లు పైగా ప్రభావం వస్తుంది. కంటిన్యూ వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండటంతో రేపటి వరకు దీని దాదాపు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరుకునే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. దీంతో రామన్నగూడెం కావచ్చు, ఇట్లు మంగపేట కావచ్చు, దిగువన గోదావరి తీర ప్రాంత ప్రజలనైతే అప్రమత్తం చేశారు. తర్వాత అధికారులు కూడా అలర్ట్ ప్రకటించారు. ఏదైనా వాగులు వంకలు పొంగి పొరుతున్న నేపథ్యంలో అక్కడ గ్రామ స్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. సేమ్ టైంలో ఏదైనా విపత్కర పరిస్థితి ఉంటే జిల్లా కేంద్రానికి ములుగు హెడ్ క్వార్టర్ లో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో ఏదైనా విపత్కర పరిస్థితి ఉంటే అక్కడికి సమాచారం అందించాలి. కావాల్సినటువంటి అధికార బృందం కావచ్చు, రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడికి వెళ్లడానికి సిద్దంగా ఉన్నాయి. తర్వాత గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా వరద వస్తున్న నేపథ్యంలో ఇటు మంగపేట పుష్కర ఘాట్ దగ్గర కావచ్చు, ఏటు నాగరం పుష్కర ఘాట్ దగ్గర ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కరకట్టకు సంబంధించి చాలా ఏళ్లుగా సమస్య ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది. వాజేడులో మండలం సంబంధించి అనేక గ్రామాలు కూడా ముంపు గురయ్యాయి. పూర్తిగా ఒక ఊర్లే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కరకట్ట నిర్మాణం సంది ఇటు మంగపేట నుంచి ఏటు నాగారం ఈ ప్రాంతాల్లో కూడా కరకట్ట నిర్మాణం జరగాలనేది చాలా ఏళ్లుగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరయ్యాయి, కానీ కరకట్ట నిర్మాణ పనులు మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదు, కరకట్టకు సంబంధించి జరగలేదు. లాస్ట్ ఇయర్ కూడా వరదలు అవన్నీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పర్యటన ప్రాంతంలో పర్యటించారు. అక్కడ కరకట్ట నిర్మాణానికి సంబంధించి కావచ్చు, తర్వాత అక్కడ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడతాం, కావాల్సినటువంటి భవిష్యత్తులో వరదలు తోటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. బట్ అవన్నీ హామీలు అయితే అక్కడ నెరవేరలేదని చెప్పొచ్చు. మళ్ళీ ఈ ఏడాది కూడా సేమ్ వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైంలో ఇక వరంగల్ మహానగరానికి సంబంధించి చూస్తే వరంగల్ మహానగరంలో దాదాపు 1450 కాలనీస్ ఉన్నాయి. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలైతే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. బట్ చాలా ఓ మోస్తారు వర్షమే పడుతుంది, చాలా తక్కువనే వర్షం పడుతుంది. కాకపోతే మబ్బులు పట్టి ఉన్నాయి, తర్వాత ముసురు ఉంది వరంగల్ నగరంలో. పెద్దగా అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయితే పెద్దగా వర్షం పడలేదు, దీంతో కొంత ఎఫెక్ట్ తక్కువనే ఉందని చెప్పొచ్చు. కానీ రాగల 4-5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని కూడా వెదర్ రిపోర్ట్ వస్తుంది, అలర్ట్ వచ్చింది. దీంతో అధికారులు అయితే అప్రమత్తమవుతున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు కూడా ఆ కంట్రోల్ రూమ్ పనిచేసే విధంగా షిఫ్ట్ కి 2 ఉద్యోగులు ఉండేటట్టు చూశారు. అక్కడ ఏదైనా కాలనీస్లలో ఇబ్బంది కలగా ఉంటే లేదా ముంపు గురైతే ఇక్కడ ఇమీడియట్లీ అక్కడ సమాచారం ఇస్తే కావాల్సినటువంటి టీమ్స్ కూడా రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టరేట్ కు సంబంధించి కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, అక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వర్షాకాలంకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఎట్లాంటివి ఉన్నా మాకు సమాచారం అందించాలనేది వాళ్ళు కోరుతున్నారు. అయితే దాదాపు 186 కాలనీకి సంబంధించి ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని కాలనీలకు సంబంధించి ఇప్పటికే గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా ఒక తేలికపాటి నుంచి ఒక భారీ వర్షం కనుక కురిస్తే అక్కడ వర్షాలు ముంపు గురయ్యే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. కొంత అలర్ట్ కూడా ఇప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఏ ప్రాంతాలకు సంబంధించి కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అనే దాని మీద కూడా. అయితే ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అధికారుల బృందాలను అక్కడ సపరేట్ గా ఒక టీమ్స్ ను ఫామ్ చేశారు మున్సిపల్ అధికారుల నుంచి. వాళ్ళు ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడనే అప్రమత్తంగా ఉండాలి అనేది చెప్తున్నారు. అయితే ఆయా కాలనీలకు సంబంధించినటువంటి దగ్గర మాత్రం ఎక్కడైతే కాలనీ కొన్ని కాలనీస్ వాళ్ళు టోల్ ఫ్రీ ఇవ్వడంతో పాటు రానున్న 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడతాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే దాదాపు 9 ప్రధాన రహదారుల్లో వాటర్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక్కడ రాగపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అలాంటి వరంగల్ ప్రాంతంలో హన్మకొండలో 9, వరంగల్లో 9 ప్రాంతాలు గుర్తించినట్టుగా జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా ఇప్పుడే ఒక సమాచారాన్ని కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రాంతాల్లో రాదాలపై వాటర్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇక్కడ 9 బృందాలు చొప్పున మొత్తం అంటే వరంగల్ హన్మకొండ కలిపి 18 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేశాం. ఒకవేళ ఇక్కడ వరద నీరు కనుక మురుగునీరు మొత్తం కూడా చేరి రోడ్లు ముంపు గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే ఇమీడియట్లీ అక్కడ రెక్టిఫై చేయడానికి 9 బృందాలను ఆ ప్రాంతాలలో వరంగల్ 9 హన్మకొండలో 9 బృందాలు ఉంచామని చెప్తున్నారు. ప్రధానంగా హన్మకొండకు సంబంధించి లోకల్ డిపో దగ్గర కావచ్చు, అంబేద్కర్ భవన్ కావచ్చు, తర్వాత
హన్మకొండ చౌరస్తా గోపాల్పూర్ ఇట్లా కొన్ని కాలనీస్ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుందనే చెప్తున్నారు అదే విధంగా ప్రధానంగా 37 ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించామనేది అధికారులు చెప్తున్నారు అక్కడ కూడా ఏఈ తర్వాత ఒక సహాయాధికారి డిఆర్ఎఫ్ బృందాలు వీటన్నిటిని కూడా ఆయా ప్రాంతాల్లో మొబిలైజ్ చేస్తున్నామని చెప్పారు 25 నాలాలు ఈ వర్షాకాలంతో వర్షాల పడడంతో 25 ప్రధాన నాలాలు ప్రమాదంకు గురయ్యే అవకాశం ఉంది ఇక్కడి నుంచే ఎక్కువ వరద నీరు వచ్చి ముంపుకు గురయ్యే అవకాశం ఉందనేది బల్దీ అధికారులు గుర్తించామని చెప్తున్నారు దానికి సంబంధించి అక్కడ టీమ్స్ ఫామ్ చేశాం అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కమిషనర్ అదేవిధంగా మేయర్ రివ్యూ సమావేశం పెట్టి వాళ్ళ అధికారులకు కూడా సూచనలు చేశారు అక్కడికి ఆ టీమ్స్ ను కూడా పంపిస్తున్నామని చెప్తున్నారు మొత్తంగా వరంగల్ మహానగరానికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ పడుతున్నటువంటి వర్షాలతో ఇమీడియట్లీ ఒక 37 కాలనీస్ కు సంబంధించి ప్రాంతాలు మాత్రం ఎక్కువ ముంపు గురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మరికొన్ని కాలనీలు కూడా ఒకటి రెండు రోజులు కనుక ఇట్లే కంటిన్యూ వర్షం పడితే ఆయా ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో మాత్రం టీమ్స్ ఫామ్ చేశామని చెప్తున్నారు అయితే నాలాలకు సంబంధించి ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది 3-4 సంవత్సరాల క్రితం అయితే వరంగల్ మహానగరాన్ని పూర్తిగా ముంచెత్తాయి వరదలు ఆ సమయంలో కూడా మంత్రి కేటీఆర్ కావచ్చు మంత్రులు ఇక్కడ పర్యటించారు రిటర్నింగ్ వాల్ నిర్మిస్తాం తర్వాత ఈ నాలాలకు సంబంధించి ప్రధాన నాలాలు 100 అడుగుల మేరకు విస్తరిస్తాం ఇప్పటికే ఆక్రమితమైనటువంటి వాటి అన్నింటినీ కూడా కూల్చివేస్తామని చెప్పారు ఒకటి రెండు సార్లు వర్షాలు ముంపు గురైనప్పుడు ఆ పనులు చేస్తున్నారు కొన్ని గుర్తించిన వాటిని కూలగొట్టారు ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాటిని మర్చిపోతున్నారు ప్రజెంట్ వర్షాకాలంలో కూడా అదే పరిస్థితి ఉంది అదేవిధంగా ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించి కూడా 291 ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి అవి ప్రమాదకరంగా ఉన్నాయి అనేది కూడా అధికారులు గుర్తించి వాటికి నోటీసులు పంపారు అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా గానీ ఇమీడియట్లీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు కోరుతున్నారు మొత్తంగా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్ ఒకటి కూలి ఇద్దరు చనిపోయినటువంటి సంఘటనలు కూడా జరిగాయి ప్రస్తుతం అయితే ఇటు వరంగల్ నగరానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇదే ఉంది అదేవిధంగా మహబూబాద్ కు సంబంధించి బయ్యారం చాలా పెద్ద చెరువు ఇప్పటికే వరద నీరు అక్కడికి కూడా వర్షంతో వరద నీరు కూడా భారీగా వచ్చి చేరుతుందని చెప్తున్నారు చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మాత్రం ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు జీవనాధారంగా నిలుస్తాయి ఈ వర్షాలతో అయితే వ్యవసాయానికి చాలా మేలు జరుగుతుంది ఇటు పత్తి కావచ్చు మిర్చి అదేవిధంగా వరికి ప్రధానంగా వరికి ఇప్పుడు నాట్లు వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు సంబంధించినటువంటి వరినాళ్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు అవన్నీ కూడా నాట్లు వేసుకోవడానికి అనువైనటువంటి సమయంగా అధికారులు భావిస్తున్నారు ఇది ప్రస్తుతం అయితే ఇటు ములుగుకు సంబంధించి కావచ్చు భూపాలపల్లి అదేవిధంగా వరంగల్ కు సంబంధించి మాత్రమే ప్రజలైతే భయపడుతున్నారు భారీ వర్షాలు కురిస్తే ముంపు గురయ్యే అవకాశం ఉంది వరద నీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి రహదారులకు సంబంధించినటువంటి చాలా చోట్ల ఇబ్బందిగా ఉంటుంది రాకపోతే